హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ షర్మి జాస్మిన్. హలో ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. చాలామంది కామెంట్స్లో నంపై అసైన్మెంట్స్ పెట్టండి అని అడుగుతున్నారు కదా, సో వాళ్ళ కోసం ఈ రోజు నుంచి మనం కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాము. సో అందులో భాగంగా నేను ఈ చెస్ బోర్డ్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ మీకు చెప్పబోతున్నాను. ఇది ఆల్రెడీ సార్ మనకి ఒక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ దాన్ని కొంచెం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదనమాట, ఇది అంతా కంటిన్యూషన్గా ఉంటుంది. ఎక్కడ ఒక సింగిల్ పాయింట్ మిస్ అయినా కూడా అర్థం కాదు. సో అందుకని మిస్ చేయకుండా నీట్గా కాన్సన్ట్రేషన్తో చూడండి. ఐ హోప్ మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంక కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకు అసైన్మెంట్ ఓపెన్ అవ్వగానే మన ఈ నోట్బుక్ ఓపెన్ అవుతుంది అనమాట మన డ్రైవ్లో. సో బై డిఫాల్ట్ ఇక్కడ ర్యామ్ డిస్క్ ఉంది కదా, అలా ఉండదు, కనెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ మన డ్రాప్ డౌన్ క్లిక్ చేసి కనెక్ట్ టు ఏ హోస్టెడ్ రన్ టైమ్ అంటే అది కనెక్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు ఇక్కడ ఆరెంజ్ బబుల్ ఉంటుంది, ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అప్పుడు గ్రీన్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్, కనెక్ట్ అయిన తర్వాతే మనం ప్రోగ్రామింగ్ చేయగలం. సో ఇక్కడ ఇంకోటి సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అని ఉంది కదా. సో ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత దీన్ని మనం రన్ చేయాలి. ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితేనే ఆ నంపై లైబ్రరీ అనేది మనకి ఇక్కడ రన్ అవుతుంది అనమాట. సో ఇది ఉంటేనే మనకి కోడ్లో ఏం ఎర్రర్స్ రాకుండా ఉంటుంది. సో అందుకని ఇది రన్ చేసాం. ఇది రన్ చేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే చెస్ బోర్డ్ ప్యాటర్న్ ఇది ఆల్రెడీ సార్ చెప్పారు, కానీ ఇన్డెప్త్గా చెప్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. సో ఇది బాగా అర్థమైతే నెక్స్ట్ అసైన్మెంట్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చెస్ బోర్డ్ ప్యాటర్న్ కదా, కాబట్టి ఇంప్లిమెంట్ ద చెస్ బోర్డ్ ప్యాటర్న్ ఫంక్షన్ విచ్ క్రియేట్స్ అండ్ ఎన్ బై ఎన్ టూ డి ఆర్ఏ ఫిల్డ్ విత్ వన్స్ ఎన్ ఏ చెస్ బోర్డ్ ప్యాటర్న్. సో ఎన్ బై ఎన్ అంటే ఎన్లో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 6. సో అలా ఎలా అయినా ఉండొచ్చు అనమాట. 2D అరే ఫిల్డ్ విత్ వన్స్ అన్నారనమాట. సో ఇప్పుడు మనకు తెలుసు కదా 1D అరే అంటే ఏంటి. 1D అరే ఇన్ ద సెన్స్ ఓన్లీ వన్ రో ఆఫ్ వాల్యూస్. 2D అరే అంటే ఇట్ కంటైన్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్. సో అనేసి సో 1D అరే ఇన్ ద సెన్స్ ఓన్లీ వన్ రో ఆఫ్ వాల్యూస్ అంటే ఒక్క రోలో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓన్లీ వన్ రో అంటే వన్ రోనే ఉంటుంది అనమాట. సో ఈ ఒక్క రోనే వన్ రో ఆఫ్ వాల్యూస్, దీన్ని 1D అరే అంటారు. 2D అరే అంటే మల్టిపుల్ రోస్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ అనమాట, దాన్ని 2D అరే అంటారు. సో అది ఆల్రెడీ మీకు తెలుసు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం దగ్గరకు వస్తే ఇలా 3 స్టెప్స్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఇలా స్టెప్స్ వైజ్గా సాల్వ్ చేసుకుంటే ఈజీగా అవుట్పుట్ వస్తుంది. సో అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకి ఇచ్చిన ఏదైతే నెంబర్ ఉంటుందో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 అనుకోండి, 8 రోస్ అండ్ 8 కాలమ్స్లో ఫస్ట్ అన్ని వన్స్ ప్రింట్ అయ్యేలా చేసుకోవాలి. తర్వాత మనకి స్ట్రింగ్ అండ్ లిస్ట్లో స్లైసింగ్ ఎలా చేసామో, సో స్లైసింగ్ గురించి మీకు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కదా. సో ఆ స్లైసింగ్ ఇక్కడ యూజ్ చేసి దీనికి యూజ్ చేసి సో ఈ ప్యాటర్న్ కి యూజ్ చేసి మనం ఈ ప్యాటర్న్ సెకండ్ స్టెప్ వచ్చేలా చేసుకుంటాము. సో ఈ స్టెప్ నుండి ఈ థర్డ్ స్టెప్ వచ్చేలా చేసుకుంటాం అనమాట. ఫైనల్ గా 3 స్టెప్స్లో ఈ అవుట్పుట్ అనేది మనం తీసుకురావచ్చు. సో దీనికోసం దాన్ని 1 ఇది యాక్సిస్ 0 అనుకోండి, వర్టికల్ దీన్ని యాక్సిస్ 0, ఇది హారిజాంటల్ యాక్సిస్ దీన్ని యాక్సిస్ 1. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా, అంటే ఈ 1 కాన్ నుంచి, అంటే వర్టికల్ వైజ్ 0th ఇండెక్స్ నుంచి హారిజాంటల్ వైజ్ 0th ఇండెక్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇండెక్సెస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 0, 1, 2 ఇదేం లేదు, జస్ట్ మనం స్లైసింగ్ అనమాట. ఇప్పుడు స్ట్రింగ్ లిస్ట్ మనం స్లైసెస్ ఎలా చేస్తామో అలాగే ఆ టెక్నిక్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్ని మనం తీసుకురాగలం అనమాట. సో ఇది 0th ఇండెక్స్, ఇది 1, ఇది 2 అండ్ సో ఆన్. n అనుకుంటే ఇది ఇక్కడ నుంచి కాలం వైజ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఇట్లా స్టార్ట్ అవుద్ది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్, ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూద్దాము. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశారు చెస్ బోర్డ్ ప్యాటర్న్ అనేసి. సో మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు అంటే 8 ఇచ్చారనమాట. సో ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ కాలింగ్ జరిగింది,
చెస్ బోర్డ్ ప్యాటర్న్ అనేది. సో తర్వాత ఫైనల్ గా ప్రింట్ చేసేసారనమాట, మనం ఏదైతే రిటర్న్ చేస్తామో అది. సో ఇప్పుడు మనకిచ్చిన అవుట్పుట్, మనకిచ్చిన ఇన్పుట్ 8 కాబట్టి ఈ 8 ని ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ గా మనం పాస్ చేసాము. ఇక్కడ ఇది ఫంక్షన్ కాల్, ఈ ఫంక్షన్ కాల్లో ఆల్రెడీ ఇచ్చిన వేరియబుల్ ని పాస్ చేసేసారనమాట ఆర్గ్యుమెంట్ గా. ఎన్ ఎన్ అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఈ ఎన్ లో ఉండే వాల్యూ ఇక్కడ మనం డిఫైన్ చేసాం కదా ఫంక్షన్, అక్కడికి వస్తుంది. అంటే ఈ ఎన్ లో మనకి 8 ఉన్నట్టు, జస్ట్ ఇమాజిన్. అండ్ ఇప్పుడు మనము 8x8 మ్యాట్రిక్స్ అన్ని వన్స్ వచ్చేలా ప్రింట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఒక వేరియబుల్ అరే 2D అని తీసుకున్నా. అరే 2D ఈక్వల్స్ టు అండ్ ఎన్పి డాట్ వన్స్ కామా ఎన్పి డాట్ వన్స్ బ్రాకెట్ ఎన్ కామా ఎన్. అంటే మనకి ఎన్ బై ఎన్ అంటే 8 రోస్ అండ్ 8 కాలమ్స్ రావాలి కాబట్టి ఎన్ కామా ఎన్ రాసా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో ఇప్పుడు ఇది అయ్యో ఏం రాలా, నన్ను వచ్చింది. అంటే బికాజ్ నేను ఫంక్షన్ డిఫైన్ చేశాను, కాల్ చేశాను, కానీ రిటర్న్ చేయాల, అందుకని నన్ వాల్యూ చూపించింది అనమాట. మనము ఏదైనా ఫంక్షన్ లో డిఫైన్ చేసినప్పుడు దాన్ని రిటర్న్ చేయకపోతే బై డిఫాల్ట్ నన్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ రిటర్న్ చేయాలి, రిటర్న్ చేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న అరే టూ డీని మనం రిటర్న్ చేయాలి. అప్పుడు రిటర్న్ అరే 2D. సో ఇప్పుడు మనము చేసినట్లయితే ఓకే ఇది వచ్చింది కదా, 8 రోస్ అండ్ 8 కాలమ్స్ లో ఓన్లీ వన్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1.1.1 అని వచ్చింది. ఈ పాయింట్స్ అంటే డెసిమల్స్ లో ఎందుకు వచ్చింది అంటే ఇది బై డిఫాల్ట్ ఫ్లోటింగ్ గా వచ్చిందనమాట, కానీ మనకు కావాల్సింది ఇంటీజర్, ఇంటీజర్ కాబట్టి ఇక్కడ మనం డి టైప్ ఈక్వల్స్ టు ఇంట్ అని ఇస్తాం. ఇప్పుడు అది ఇంటీజర్ లా మనకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు రన్ చేస్తే సో ఇప్పుడు ఇంటీజర్ గా మారిపోయింది అన్ని. ఇంకా వన్ ఫ్లోటింగ్ పాయింట్ నుంచి ఇంటీజర్ గా వచ్చింది అనమాట, ఫ్లోట్ నెంబర్ నుంచి ఫస్ట్ స్టెప్ అయితే వచ్చేసింది అనమాట. సో అన్ని వన్స్ లో కన్వర్ట్ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనము ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి, ఇక్కడ స్లైసింగ్ కాన్సెప్ట్ అప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ యాక్సెస్ 0 చూసుకుంటే వర్టికల్ వైజ్ హారిజాంటల్ వైజ్ 0 ఎత్తు నుంచి, 0 ఈ పొజిషన్ నుంచి చూసుకున్నట్లయితే 0 ఎత్తు నుంచి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రో వైజ్ చెప్తున్నాను, ఇది అంటే ఈ 0 ఎత్తు రో, ఈ సెకండ్ రో అండ్ ఈ 4th రో, ఇవన్నీ నాకు జీరోస్ అవ్వాలి. అంటే ఆల్టర్నేట్ గా నాకు 1010 10 రావాలి అంటే ఫస్ట్, ఇప్పుడు నేను ఒక స్టెప్ చెప్తున్నా కదా, అది ఈ ఫస్ట్ వీటిల్ని 0 చేసుకుందాం. ఫస్ట్ 0 ఎత్ ఇండెక్స్ ని అంటే రో వైజ్ గా, తర్వాత సెకండ్ ఇండెక్స్ ని, తర్వాత 4th ఇండెక్స్ ని, అలా లాస్ట్ వరకు ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటిని 0 చేసుకుందాం. దానికోసము ఇక్కడ ఏం రాస్తాను అంటే అరే 2D ఆఫ్, ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి కావాలి రో వైజ్ గా చూసుకుంటే ఇక్కడ నుండి 0 ఎత్ ఇండెక్స్ నుంచి నాకు ఒక్క స్టెప్ అంటే టూ స్టెప్స్ నాకు ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఇది 0 ఎత్తు పొజిషన్ అండ్ తర్వాత సెకండ్ పొజిషన్, తర్వాత 4th, తర్వాత 6th, ఇలా ఇవన్నీ నాకు 0s రావాలి. అంటే నాకు నేను 0 ఎత్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి, 0 నుంచి స్టార్ట్ అయ్యి, అంటే ఇక్కడ మనం డబల్ కోలన్ మీనింగ్ ఏంటి అంటే ఈ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి దీని కింద ఎన్ని ఉన్నాయో, ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నాకు ఆల్టర్నేట్ గా ప్రింట్ అవ్వాలి అనేసి లాస్ట్ వరకు వచ్చేస్తుంది. ఈ 0 నుంచి మనకి ఎంత నెంబర్ అయితే ఉంటుందో అంతవరకు లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అనేసి అనమాట. సో అక్కడ ఇచ్చాము స్టెప్ స్టెప్ అంటే మనకి ఆల్రెడీ పైథాన్ లో అన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో ఇప్పుడు 2 స్టెప్స్ మనం ఇంక్రిమెంట్ అవ్వాలి అనేసి కాబట్టి 2 దాన్ని మనము 0 చేసుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం, ఇది రో వైజ్ అనమాట, జస్ట్ నేను రో వైజ్ గా మాత్రం ఇచ్చాను, ఇంకా కాలం ఇవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూసినట్లయితే అవుట్పుట్ ఏం వస్తుందో చూద్దాం. రన్ చేసి చూసారా ఆల్టర్నేట్ రోస్ అన్ని 0 అయిపోయాయి లాస్ట్ వరకు, 0 ఎత్ రో అండ్ సెకండ్ రో, 4th రో. సో అలా ఇలా మనం ఇచ్చింది రో వైజ్ గా ఇచ్చాం కాబట్టి ఆ రోస్ అన్ని 0 వచ్చాయి. ఇప్పుడు మనం ఇక్కడ కాలం వైజ్ గా ఫస్ట్, ఈ కాలం వైజ్ అంటే ఇది కూడా 0 ఎత్తు నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఈ కాలం ఆల్టర్నేట్ కాలమ్స్ అన్ని నాకు 1 కావాలి.
సో ఇప్పుడు ఇదంతా రో వైజ్ అనమాట. ఇప్పుడు కాలం వైజ్ ఆల్టర్నేట్ గా 1 0స్ రావాలి అంటే నాకు ఇక్కడ ఆల్రెడీ 0 1 0 1 0 1 0 1 ఉంది. ఇప్పుడు సెకండ్ రో, ఇది సెకండ్ ఇండెక్స్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఇండెక్స్ నెంబర్ 0. కాలం వైజ్ గా చూసుకుంటే అంటే ఇలా కాలం వైజ్ గా చూసుకుంటే, అంటే మౌస్ తో నేను చెప్పడానికి రావట్లేదు, పాయింటర్ చూపించి మీరు చూడండి, కాలం వైజ్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం చేసింది రో వైజ్, ఇప్పుడు కాలం వైజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, అంటే ఈ కాలమ్స్ అన్ని అట్లా అట్లా చెప్తున్నా. ఇప్పుడు ఆల్టర్నేట్ కాలమ్స్ నాకు 0స్ కావాలి, అంటే ఇండెక్స్ 1 నుండి లాస్ట్ వరకు ఒక 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ అయితే నాకు అవి ఆల్టర్నేట్ రోస్లో 0 రావాలి అనేసి. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఓకే కదా, ఇప్పుడు వచ్చింది కదా 1 0 1 0 1 0, ఈ రో మొత్తం ఇట్లా ఎట్లా ఆల్టర్నేట్ రోస్ ఇప్పుడు 1 0 1 0. ఇందాక ఓన్లీ 0 0 0 ఉండింది, ఇప్పుడు ఏమైంది 1 0 1 0 1 0. ఇప్పుడు సెకండ్ రో చూడండి, 1 0 1 0 1 0 1 0. సో ఇప్పుడు ఈ స్టెప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రోస్ ఏదైతే ఉందో, ఫస్ట్ రో ఫస్ట్ ఇండెక్స్ ఈ 1 1 1, ఈ 1 1 1, వీటిల్ని కూడా మనము 0స్లో ఆల్టర్నేట్ 0స్ ప్రింట్ అయ్యేలా చేయాలన్నమాట. సో దానికోసము ఇంకో స్టెప్ రాస్తున్నా, అరే 2D ఆఫ్. అంటే ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి, ఇప్పుడు రో వైజ్ ఇండెక్స్ చూసుకుంటే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్, అలాగా అండ్ సో ఆన్ ఇవన్నీ. సో ఇప్పుడు నాకు ఏ ఇండెక్స్లో ఆల్టర్నేట్ 0స్ కావాలి, ఆల్రెడీ 0th ఇండెక్స్ లో మనం అనుకున్న అవుట్పుట్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ 0th ఇండెక్స్ లో మనం అనుకున్నట్లు 1 0 1 0 1 0, సో వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు 1 నుండి, ఇప్పుడు 0th ఇండెక్స్ అయిపోయింది, ఫస్ట్ ఇండెక్స్ ఉంది కదా ఇది 1 1 1 1, సో ఇందులో కూడా నాకు 1 0 1 0 0 1 0 1 రావాలన్నమాట. సో అప్పుడు నేను ఇండెక్స్ ఎక్కడ నుండి తీసుకుంటాను అంటే 1 నుండి, అంటే నాకు కావాల్సింది 1 కదా, ఇండెక్స్ నెంబర్ 1 1 కావాలి, 2 3 3 కావాలి, 5 కావాలి, 7 కావాలి. సో 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి నేను ఈ ఫస్ట్ ఇండెక్స్ నుండి తీసుకుంటున్నా. సో 1 ఫస్ట్ ఇండెక్స్ నుండి లాస్ట్ వరకు 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఓకే ఇక్కడ నేను ఈక్వల్స్ టు 0 అసైన్ చేయలేదు కాబట్టి అక్కడ మనకి ఏం చేంజ్ చూపించలేదు. సో దీనికి నేను 0 అసైన్ చేయాలి కదా, సో అసైన్ చేసిన తర్వాత రన్ చేస్తే ఇప్పుడు చూద్దాం అక్కడ మారాయా లేదా అనేసి. సో ఇక్కడ చూడండి అన్ని 0, ఇప్పుడు ఇవి కూడా 0స్ వచ్చేసాయి. సో నేను ఇందాక మనం ప్రీవియస్ ఫస్ట్ స్టెప్ ఎలా అయితే చేసామో అలానే దీనికి కూడా చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు అన్ని 0స్ వచ్చేసాయి, అన్ని 0స్ వచ్చాయి చూడండి, చెక్ చేయండి, థర్డ్ ఇండెక్స్, 5th ఇండెక్స్ మొత్తం 0 వచ్చేసాయి. వీటిల్ని మళ్ళీ మనము 1 0 1 0 మార్చాలన్నమాట. సో అప్పుడు కమా ఇప్పుడు రో వైజ్ గా మాత్రమే చేసాము, సో ఇప్పుడు కాలం వైజ్ గా ఈ ఫస్ట్ ఈ 0th ఇండెక్స్ నుంచి కాలం వైజ్ గా చూసుకున్నట్లయితే అప్పుడు 0 దగ్గర నుంచి టిల్ ఎండ్, టిల్ నాకు ఎండ్ వరకు కాలం వరకు 2 స్టెప్స్ ఇంక్రిమెంట్స్ ఇంక్రిమెంట్ కావాలి, ఇంక్రిమెంట్ అయ్యి ఆ 0 రీప్లేస్ అవ్వాలి అనేసి అనమాట ఈ స్టెప్ మీనింగ్. సో మనం రన్ చేసాం చూద్దాం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే. ఓకే మనకి కావలసిన అవుట్పుట్ అయితే వచ్చేసింది, అదేనా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, 1 0 1 0 1 0 1 0 0 1 0 1. ఓకే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. జస్ట్ అక్కడ ఏం లేదు, మనము స్ట్రింగ్ స్లైసింగ్ ఎలా అయితే చేస్తామో, లిస్ట్ స్లైసింగ్ ఎలా అయితే చేసామో అలానే, కాకపోతే దీన్ని ఇక్కడ ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అంటారు. సో దాన్ని యూస్ చేసి ఇది చేసాం. కొంచెము మనకి పైథాన్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది డిఏలో, కానీ చాలా నేను కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను అనమాట వీడియోస్ అన్నీ. సో కొంచెం అర్థమయ్యి అర్థం కానట్లు ఉంది పైథాన్ అయితే. సో ఈ అసైన్మెంట్స్ అయితే కొంచెం అర్థమయ్యాయి. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతాయి అనేసి చేశానమాట, చాలామంది అడుగుతున్నారు అక్క అసైన్మెంట్స్ చూపించండి అనేసి. సో మీకు యూజ్ అవుతుందేమోనని చేశానమాట.
సో ఇక్కడ ఏం లేదు, దీన్ని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరే చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఉన్నాయి వై ప్యాటర్న్, టీ ప్యాటర్న్ ఇవి. సో అవి మీరే ఓన్గా సాల్వ్ చేయగలగరు. ఇన్కేస్ సాల్వ్ చేయలేకపోయినా నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తా. ఒక ఫంక్షన్ డిఫైన్ చేశారు, ఆల్రెడీ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసేసారు చెస్ బోర్డ్ ప్యాటర్న్ అనేసి. ఇక్కడ ఈ ఫంక్షన్ డిఫైన్ చేసేసారు. సో ఆ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసుకున్నారు అరే వేరియబుల్లోకి. ఈ అరే వేరియబుల్లోకి మనం ఇక్కడ ఈ ఫంక్షన్ నుంచి ఏమైతే రిటర్న్ చేస్తామో అది వచ్చి ఈ అరేలో స్టోర్ అవుతుంది, ఫైనల్గా ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫంక్షనాలిటీ వచ్చేసి ఫస్ట్ ఈ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ని మనము వన్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం ఫస్ట్ వన్స్. అప్పుడు మనకి 1.1.1 వచ్చింది, బట్ అది మనకి ఇంటీజర్లో కావాలి కాబట్టి డి టైప్ ఈక్వల్స్ టు ఇంట్ అని ఇచ్చామన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే, ఈ రో వైజ్గా కాలమ్ వైజ్గా మనము ఆల్టర్నేట్ రోస్ని జీరోస్ చేసుకున్నాం. అంటే జీరోత్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ ఈ రోస్ ఈ జీరోత్ రో నుంచి లాస్ట్ రో వరకు 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ అయ్యి ఆల్టర్నేట్గా నాకు 1 0స్ ప్రింట్ అవ్వాలి అని ఇచ్చామన్నమాట. సో అది ప్రింట్ అయింది, ఇది ఈ పార్ట్కి ఆ జీరోస్ వచ్చాయి. సో ఇప్పుడు కాలం వైజ్ చూసుకున్నట్లయితే 1 0 ఇది, ఇది 0, ఇది 1, ఇది 2, అట్లా అట్లా. మీరు ఇమాజిన్, ఇక్కడ నాకు పెన్సిల్తో డ్రా చేయడానికి రావట్లేదు, సో మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి అర్థమవుద్ది. సో కాలం వైజ్గా తీసుకున్నట్లయితే 0స్ అవ్వాలి. సో అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట, ఇలా ఇలా వస్తుంది అవుట్పుట్, ఈ విధంగా వస్తుంది. సో ఈ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోస్ని ఇక్కడ 1స్ ఉన్నాయి కదా, ఈ 1స్ని వీటిని కూడా మనం 1 0 1 0 చేసుకోవాలి కాబట్టి ఈ థర్డ్ స్టెప్ రాసాం. ఇది ఇది దానికి అరే 2D ఆఫ్ 1 1 నుంచి ఇండెక్స్ 1 నుంచి లాస్ట్ వరకు 0 ఆల్టర్నేట్ 0స్ రావాలి. 1 ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ నుంచి టిల్ ద లాస్ట్ ఇండెక్స్ వరకు మనకి ఆల్టర్నేట్ స్టెప్ 0 అవ్వాలి కాబట్టి అది రాసాం. కాలం వైజ్గా కూడా సేమ్ అదే కాబట్టి 0 అసెండ్ చేసాము. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటివి మరెన్నో ఫర్దర్గా వస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. Please subscribe, it's me, Sharmila Singh.